పట్నంలో పల్లె ముచ్చట్లు బై సుశీలమ్మ ఛానల్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ జనాభాలో ఊబకాయ ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. దానికి కారణాలు ఏమై ఉంటాయి అని ఆలోచిస్తే ఆహారపు అలవాట్లలో తేడాలు ఒకటి, పిల్లలకు తగినంత ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి, ఇవన్నీ కారణాలుగా నాకు అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పూర్వము బాగా ఆడుకునేవాళ్ళు పిల్లలు బయటికి వెళ్ళి, ఇప్పుడు ఆడుకోవడానికి స్థలాలేవి? మన పట్టణాలలో అయితేనేమో బయటకు పంపించాలంటే భయం. పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు చదువు మీద ఆసక్తి ఎక్కువైపోయి పిల్లలకి చదువు సంధ్యల గురించి ఎక్కువ ఆలోచనతో ఆటలు తక్కువ, చదువుకోవడం ఎక్కువ అయిపోతుంది. వీలైనంత మటుకు శరీరానికి కదలిక ఉండట్లేదు. అంతేకాకుండా ఈ టీవీలు, నెట్, సెల్ఫోన్లు ఇవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఒక దగ్గర కూర్చొని సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకోవడము, టీవీ చూస్తూ అన్నం తింటాము, అలా చేస్తున్నారు. ఆ టీవీ చూస్తూ అన్నం తింటుంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది కూడా పిల్లలు పట్టించుకోవడం లేదు. టీవీ పెట్టుకొని అసలు వంట ఇంట్లో కూర్చొని తినేవాళ్ళు తక్కువైపోయారు. పెద్దవాళ్ళు కూడా ఏ సీరియల్స్ చూడడానికనో ఏమో కంచెంలో అన్నం పెట్టుకొచ్చి టీవీ ముందే కూర్చొని తినే సంస్కృతి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిందన్నమాట. దానికి పల్లెటూళ్ళు బస్తీలనే తేడా లేదు. మరి సీరియల్స్ మిస్ అవుతే ఎలా, మిస్ అవ్వకూడదు కదా, అదొక కాన్సెప్ట్ ఏర్పడిపోయిందన్నమాట. ఇంతకు పిల్లలకు ఊబకాయం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. జంక్ ఫుడ్, ఇప్పుడు ప్యాకెట్ ఫుడ్ సంస్కృతి పెరిగింది. పూర్వకాలం జంతికలని, అరిసెలని, గారెలని, బూరెలని ఏవో ఒకటి పిల్లలకు వండి పెట్టేవాళ్ళు. నువ్వు ఉండలని, ఇది ఏంటి పల్లి, పల్లీలు అంటే వేరుశనగ ఉండలని, ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ప్యాకెట్, ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చి డబ్బాలో పెట్టి ఒక ప్యాకెట్ చేయించి ఇచ్చేస్తారనమాట. ఒక ప్యాకెట్ ఇస్తే వాళ్ళు ఆ ప్యాకెట్లోకి తింటూ కాలక్షేపం చేస్తున్నారు. లేస్ అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు, చాలా ఉంటున్నాయి కదా ప్యాకెట్ ఫుడ్, వాటన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. ఇంట్లో ఏమన్నా వాటికి ఆ తిండికి అలవాటు పడి ఇంట్లో వాళ్ళు చేసిన తిండి కూడా పిల్లలకి ఈ మధ్యకాలంలో నచ్చట్లేదు. చక్కగా పండగలకు గారెలు, బూరెలు, బొబ్బట్లు అవి ఇవి చేసేవాళ్ళం. ఇప్పుడు చేస్తే ఏదో పిల్లలు తినరనేసి ఏదో దేవుడు మటుకు కొంచెం, పెద్దవాళ్ళు మటుకు కొంచెం చేసుకుని పిల్లలకి ఏదో ఒకటి స్వీట్ హాట్ కొని తీసుకురావడం కూడా అలవాటు అయిపోతుంది ఈ మధ్యకాలంలో. ముందు పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ మార్పించాలి, అంటే ఆహారపు అలవాట్లని మార్చాలి. చక్కగా అన్నము, ఆకుకూర, పప్పు, మంచి కూర, పెరుగు అవన్నీ తినేటట్టు అలవాటు చేయాలి. జంక్ ఫుడ్ ఎక్కువ పెట్టద్దు. భోజనానికి మధ్యలో సాయంత్రం పూట ఏవో చేసిన నువ్వు ఉండలు, పల్లి ఉండలు, జంతికలు అలాంటివి మన ఇంట్లో పదార్థాలు పరిమితంగా పెట్టాలి. ఏమన్నా పండ్లుంటే పండ్లు ఇవ్వాలి. చక్కగా ఆడుకొనివ్వాలి. ఒక రోజు గంట, 2 గంటలు ఆడుకొనివ్వాలి. అప్పుడు పిల్లలకి ఊబకాయం రాకుండా ఉంటుంది. లేకపోతే ఇట్లా టీవీల ముందు కూర్చుని, నెట్ల ముందు కూర్చుని జంక్ ఫుడ్ తింటూ ఉంటే మరి ఊబకాయం వస్తుంది. ఇంకా పిల్లల్లో ఊబకాయాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా పెద్దవాళ్ళల్లో కూడా అవే ఆహారపు అలవాట్లు కదా. ఏదో ఇంత భోజనం వండుకొని, ఈ మధ్య ప్యాకెట్ కర్రీస్ వస్తున్నాయి, అవి వేడి నీళ్ళల్లో వేస్తే కూర తయారవుతుందట. అలాంటివి తెచ్చుకోవటం, ఇన్స్టెంట్ టిఫిన్స్, వాటిని కూడా అంతే, మనం రుబ్బే పని ఉండదు, ఏమి ఉండదు, అలా టిఫిన్లు చేసుకొని తినడం, అలాంటి సంస్కృతి. ఇంకో విషయం తెలుసా, చేతి నిండా పని ఉంటే మనకి వేరే ఆలోచనలు రావు. పాశ్చాత్య దేశాలలో చాలామంది ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్కి గురవుతారట. అంటే డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటు. ఇది చేతి నిండా పని ఉంటే మనకి వేరే ఆలోచనలు ఎక్కువ రావు. వాళ్ళేముంది, వాళ్ళ ఆహారపు అలవాట్ల మూలంగా వాళ్లకు పని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి చిన్నదానికి కుంగుబాటు, మళ్ళీ మానసిక అవంటారు డాక్టర్ సైకాలజిస్టులని సంప్రదించడం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. కష్టమో సుఖమో కాయ కష్టం చేసుకోవటం, ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేతి నిండా పని చేసుకోవటం, అలసట వస్తుంది, కమ్మటి నిద్ర పడుతుంది. సమస్యలు అంటావా, మనం దిగులు పడితే తగ్గుతాయా? సమస్యలను ఎదుర్కోవాలి, ఏదో రకంగా పరిష్కరించుకోవాలి. పరిష్కారం అనేది దొరకని సమస్య అనేది జీవితంలో ఉండదు, పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. లేదా భగవంతుడు చూపించిన పరిష్కారానికి మనం తల వంచాలి. మనం పరిష్కారం వెతుకుతాం, చూస్తాం, కొన్ని సందర్భాల్లో భగవంతుడి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఒక రకంగా మానసికంగా ప్రశాంతత దొరుకుతుంది మనకి. అంతే తప్ప
డిప్రెషన్కి లోను కాకూడదు. డిప్రెషన్కి డిప్రెషన్లోకి వెళ్తే మానసికంగా శారీరకంగా కూడా ఎన్నో నష్టాలు ఉన్నాయి. అందుకని ధైర్యంగా నిలబడాలి, మన పిల్లల్ని చక్కగా చూసుకోవాలి, మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి, వాళ్ళు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడాలి, వాళ్ళని బాగా ఆడించాలి. అమ్మ బయట తిండ్లు కొని పెట్టద్దు, ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు చేస్తే అలవాటు పడతారు, మధ్యలో అలవాటు పడాలంటే కష్టం. అవును, బయట ఎక్కడ చూసినా ఇట్లా తోరణాలు తగిలించినట్టు అవన్నీ జంక్ ఫుడ్ తగిలించి ఉంటాయి. అలా తగిలించి ఉండకుండా మనం ఏమన్నా చేయలేమా? ఏమో మరి నాకైతే తెలియదు, కానీ అట్లా ఉండటం వల్ల కూడా పిల్లలు అట్రాక్ట్ అయ్యి పిల్లల్ని ముద్దుగా ఎత్తుకొనో చేపట్టుకొనో షాప్కి తీసుకెళ్తే అటువైపే వేలు పెట్టి చూపిస్తారు, కొని పెట్టమంటారు. అది కూడా ఒక కారణం అనిపిస్తుంది నాకు. సరేలేండి, ఇవన్నీ ఎప్పుడూ ఉండే కబుర్లే. ఎంత ఆలోచించినా కూడా కొంతమటుకే పరిష్కారం దొరుకుతుంది, కొంతమటుకు పరిష్కారం లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. హలో వ్యూయర్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్కారం.